అందరికీ మీడియా మిత్రులందరూ కూడా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల తరఫున అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కమిషనరేట్ పోలీస్ ఫంక్షనింగ్ బాగా స్టెబిలైజ్ అయింది. ఒక రకంగా చూస్తే 2017 కంటే 2018లో అన్ని రంగాల్లో పోలీసు కరీంనగర్ పోలీస్కి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ ఇంప్రూవ్మెంట్తో పాటు రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి. క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గింది. 2018లో ఎటువంటి మేజర్ లా అండ్ ఆర్డర్ సంఘటన జరగలేదు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నది. పూర్తి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సంబంధించినటువంటి అన్ని స్థాయిల అధికారులు రైట్ ఫ్రమ్ హోంగార్డ్ ఆఫీసర్ నుంచి అడిషనల్ డీసీపీ వరకు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్తో కమిటెడ్గా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి ఈ జిల్లాలో శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉంచే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. 2018లో చెప్పుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అచీవ్మెంట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు దేశంలోని 111 సిటీస్లో సర్వే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ సర్వే చేసినారు. అందులో కరీంనగర్ సిటీకి దేశవ్యాప్తంగా జరిగినటువంటి సర్వేలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కేటగిరీలో 4th ర్యాంక్ రావడం జరిగింది. ఇది కరీంనగర్ పోలీసులకు ప్రజలందరూ కూడా గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఇప్పటివరకు 26 మంది నోటోరియస్ అఫెండర్స్ను పీడియాట్లో డిటైన్ చేయడం జరిగింది. డిటైన్ చేయడమే కాకుండా పీడియాట్లో డిటైన్ చేయబడేటువంటి టైంలోనే ఆ డిటెన్షన్ పీరియడ్లోనే 10 మందికి కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది. కోర్టులు వాళ్ళ నేరాలను రుజువు చేసి మరి వారికి శిక్షలు కూడా పడే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే 15.1% ప్రాపర్టీ క్రైమ్ తగ్గింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అప్రోచ్ను చాలా విస్తృతంగా తీసుకోవడం వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి పోలీసింగ్ నమ్మకాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా సొంతం చేయడానికి ఈ వచ్చే సంవత్సరం కూడా చాలా పట్టుదల ప్రయత్నం నిర్వహిస్తుంది. చైన్ స్నాచింగ్స్ 65% తగ్గించగలిగాం. అండ్ ఓవరాల్ క్రైమ్ 2018తో కంపేర్ చేస్తే 19 ఎలక్షన్ ఇయర్ అయినప్పటికీ కూడా ఎలక్షన్ ఇయర్లో యూజువల్గా క్రైమ్ పెరుగుతుంది అయినప్పటికీ కూడా 3% క్రైమ్ రిడక్షన్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం 27 పెట్రోలింగ్ కార్స్ ఇన్నోవో బ్రాండెడ్ వెహికల్స్ను ఈ కరీంనగర్ కమిషనర్లో లాంచ్ చేయడం జరిగింది. దెన్ 48 సెన్సేషనల్ కేసెస్ను సీసీ కెమెరాల సహాయంతో డిటెక్ట్ చేయడం జరిగింది. కరెక్ట్గా నేరస్తులు అందరి మీద కూడా పీడియాట్ పెట్టడం వల్ల కరీంనగర్లో దొంగతనం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. రాబరీల విషయంలో చూస్తే చాలా ప్రోగ్రెస్ ఉన్నది. 2016లో 17, 2017లో 18, 2018లో కేవలం 4 రాబరీస్ మాత్రమే అయినాయి. ఇందులో 3 రాబరీస్ డిటెక్ట్ చేయడం జరిగింది. చైన్ స్నాచింగ్స్ విషయంకి వస్తే 2018లో చాలా తగ్గించగలిగాం. బర్గ్లరీ అంటే ఇళ్లలో తాళం వేసినటువంటి ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి కేసులు 173 2016లో రిపోర్ట్ అయినాయి. 2017లో 145, 2018కి వస్తే చాలా తగ్గించగలిగినాం. రాబరీలు బర్గ్లరీస్ బాగా తగ్గినాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి చేపట్టినటువంటి డ్రైవ్లో ఇంకా 2017లో 3568 కేసులు బుక్ చేస్తే 2018లో 4128 కేసులు బుక్ చేసినాం. 2017లో 545 కేసులు జైలు శిక్ష పడితే 2018లో 1669 కేసులు జైలు శిక్ష పడ్డది. 58 లక్షల నుంచి 81 లక్షల వరకు ఈ ఫైన్ పెరిగింది. దెన్ 2019లో మా ఫోకస్ మొత్తం కరీంనగర్లో ట్రాఫిక్ మీద ఫోకస్ చేస్తాం. కరీంనగర్ ట్రాఫిక్ మీద దృష్టి పెట్టమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ వేరియస్ రీజన్స్ వలన ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్లో పెద్దగా పురోగతి లేదు. బట్ ఈ 2019లో రోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి, జంక్షన్స్ రీడిజైన్ అవుతున్నాయి. 2019లో హోప్ఫుల్లీ ఫస్ట్ క్వార్టర్లో వితిన్ 3-4 మంత్స్లో మనకు ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ కూడా రాబోతున్నది. ఈ ఛాలెంజ్ సిస్టమ్ వచ్చింది, ఆటోమేటెడ్ సిగ్నల్ సిస్టమ్ రాబోతున్నది. దానివల్ల కరీంనగర్ ట్రాఫిక్లో తప్పకుండా పురోగతి ఉంటుందని చెప్పి నేను సిటిజన్స్ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇది మేము 2019లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశం రోడ్డు సేఫ్టీ. రోడ్ యాక్సిడెంట్స్ వస్తే పెద్దగా మార్పు లేదు, కానీ విలువైనటువంటి ప్రాణాలు కాపాడంలో మరి మేము సఫలీకృతం కొంతవరకు అయినాము, కొంతవరకు కాలేదని అనుకుంటున్నాను.
ఈ 2017 స్టాటిస్టిక్స్ చూస్తే 2016లో 191 కేసెస్ రిపోర్ట్ అయినాయి, 222 డెత్స్. 2017లో 188 కేసెస్, 201 డెత్స్. 2018లో 198 యాక్సిడెంట్స్, 203. పెద్దగా మార్పు లేదు, చెప్పుకోదగినటువంటి మార్పు లేదు. మేము యాక్సిడెంట్స్ బ్లాక్ స్పాట్స్ కొన్ని ఐడెంటిఫై చేసాం 2017-18లో. కొన్ని చోట్ల కొన్ని యాక్సిడెంట్స్ తగ్గించగలిగినాం, కానీ కొన్ని యాక్సిడెంట్స్ మా ప్రమేయం లేకుండానే మేము ఎటువంటి అంటే అందులో బియాండ్ అవర్ కంట్రోల్. చెంజర్ల యాక్సిడెంట్ అయింది, దానిలో 6 7 పోయినారు, చనిపోవడం జరిగింది. కొన్ని పెద్ద యాక్సిడెంట్స్ జరిగినాయి. మరి ఇటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించడానికి డెడికేటెడ్గా కొన్ని మెజర్స్ మేము టేకప్ చేస్తున్నాం, అవేంటి అనేది కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఫర్ 2019 మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. 2019లో మేము అత్యధిక ప్రాధాన్యతనిచ్చేది యూనిఫామ్ సర్వీస్ డెలివరీ. అంటే కమిషనరేట్లో ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఒకే రకమైనటువంటి రెస్పాన్స్. ఇనిషియేటివ్స్ 2019లో సిటిజన్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అప్రోచ్ను వన్ స్టెప్ అహెడ్, ఇంకో స్టెప్ ఫార్వర్డ్ తీసుకురావడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. మరి మా పోలీసులు అందరూ కూడా దే రైజ్ అప్ టు ది అకేషన్ అండ్ దే విల్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. కన్విక్షన్స్ కోర్టులో సీసాలు పడేటువంటి పర్సెంట్ను బాగా పెరిగేటట్టు చూడడం. ఇప్పుడు 2018లో 23% కన్విక్షన్స్ ఉన్నాయి. 2019లో మా కన్విక్షన్ టార్గెట్ 40%. ఈ 40% కన్విక్షన్ రావడానికి ఏం చేయాలనేది ఆల్రెడీ మా ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. వారికి అందరు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎస్ఓపి ప్రకారం దే విల్ గో హెడ్ అండ్ విల్ మేక్ ఆల్అౌట్ ఎఫర్ట్స్ ఫర్ సెక్యూరింగ్ 40% కన్విక్షన్ ఇన్ 2019. 31st డిసెంబర్ సందర్భంగా కొత్త సంవత్సరానికి చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసి సంతోషంగా ఉండాలి, సక్సెస్ఫుల్ ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషంగా మహిళలకు ఇబ్బంది లేకుండా సిటిజన్స్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సెలబ్రేట్ చేసిన విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తాం. ఇందులో భాగంగా మేము ఇంపోర్ట్ చేసేటువంటి రెస్ట్రిక్షన్స్ కొన్ని హెవీ వెహికల్స్ టౌన్లోకి అలౌ చేయం. హెవీ వెహికల్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ద టౌన్. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ ఇస్తాం హెవీ వెహికల్స్ రాకుండా. నైట్ డే మొత్తం, నైట్ మొత్తం, ఈవినింగ్ 8 నుంచి ఎల్లుండి 6 వరకు, అంటే 6 గంటల వరకు హెవీ వెహికల్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ద టౌన్, నెంబర్ 1. నెంబర్ 2, ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది సిటిజన్స్, రోడ్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని, సిటిజన్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని రేపు డ్రంక్ అండ్ డ్రైవింగ్ను చాలా పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం. స్పెషల్ టీమ్స్ చాలా ఫామ్ చేసినాం, ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తారు. తాగి బండి నడిపితే జైలు పోవడం అనేది ఖాయం, దానిలో ఎటువంటి డౌట్ అవసరం లేదు ఎవరు కూడా. అది ఎవరు కూడా చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ హోదాతోని స్టేటస్తో సంబంధం లేదు, ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి. లాస్ట్ టైం జరిగింది ఏంటంటే మెయిన్ రోడ్లో మేము చెక్ చేసినాం, గల్లీల్లో కాలనీలో మా ప్రెజెన్స్ లేకపోవడం వల్ల కొంత న్యూసెన్స్ చేసినారని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ తర్వాత వచ్చింది. కాబట్టి ఇప్పుడు డైనమిక్ మొబైల్ టీమ్స్ వాళ్ళు సెపరేట్గా స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా కాలనీలో గల్లీలో తిరగడానికి కొన్ని టీమ్స్ ఫామ్ చేసినాం. కాబట్టి ఎక్కడ ఎవరు తాగి బండి నడితే ఆరు కారు నడితే వాళ్ళు జరిగిపోవడం ఖాయం. ఈవెంట్ అంబేద్కర్ స్టేడియం ఒకటి వచ్చింది, అంబేద్కర్ స్టేడియం వాళ్ళు అప్లై చేసుకున్నారు, గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చినారు. వాళ్ళు ముందేదో బెల్లీ డ్యాన్స్ ర్యాంప్ వాకింగ్ అని చెప్పి అన్నారు, అది మేము పర్మిట్ చేయమని చెప్పిన తర్వాత వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు, అండర్టేకింగ్ ఇచ్చినారు. ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, దానిలో ఎవరు కూడా అసభ్యంగా నృత్యాలు కానీ అసభ్యంగా పాటలు కానీ అసభ్యంగా కామెడీ కానీ ఉండదని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చినారు. అది ఇచ్చే విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం. వాళ్ళు అక్కడ వాయిలేట్ చేస్తే అక్కడ ఆపేస్తాము, షో అనేది ఆపేస్తాం. పర్మిషన్ ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం చేయకపోతే ఆ ఈవెంట్ తర్వాత కేసు చేయడం కాదు, ఈవెంట్ని అడగకుండా ఆపేస్తున్నారు.